ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను అడిగితే మీకు ఒరిజినల్లే ఇస్తా. గతంలో అశోక్ లైలాండ్ నుండి అతను స్క్రాప్ వెహికల్ కొన్నారనేది లాస్ట్ టైం కూడా చెప్పినాము. ఇప్పుడు అధికారులు కూడా దానిపైన ఎంక్వైరీ చేస్తున్నారు ప్రశాంత్. దాంట్లో మెయిన్గా అక్కడ నుండి వాళ్ళు ఇచ్చిన పేపర్ స్క్రాప్ పేపర్ అనేది పక్కనేసి ఫారం 20, 21, 22 ఏ అనేది తీసుకొని ఫేక్ ఇన్సూరెన్సులతో నాగాలాండ్లో రిజిస్టర్ చేసి ఇక్కడ తీసుకొచ్చి రిజిస్టర్ చేసి జరగడం జరిగింది. ఈ 68 వెహికల్ గురించి ఇప్పుడు ఎంక్వైరీ కూడా జరుగుతుంది. తొందరలో కూడా ఎవరెవరైతే ఆ లారీలు కొన్నారో వాళ్ళు కన్నా సరెండర్ చేయకపోతే వాళ్ళు కొన్నిన వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసే పెట్టే పరిస్థితి కూడా ప్రభుత్వం ఉంది. ఆ నేపథ్యంలో మైనింగ్ అది త్రిశూల్ మైనింగ్లో మొన్న కోర్టులో జరిగిండేది, కానీ అంతకుముందు మైనింగ్ అధికారులు కేవలం 138,000 టన్నులు మాత్రమే తోలినాడు అని చెప్పడం జరిగింది. అంటే అధికారులను జేసీ దివాక్ రెడ్డి భయపడము ఏదో విధంగా ప్రభావం పెట్టడమో జరిగిన దానివల్లనే వాళ్ళు ఆ విధంగా నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. మొన్న కోర్టులో కూడా జడ్జి గారు చెప్పడం ఏమిటంటే ఆ త్రిశూల్ మైనింగ్ను లీజు రద్దు పరచడం జరిగింది. ఆ మైనింగ్ను గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని సివిల్ క్రిమినల్ కేసులు పెడుతూ ఆ మైనింగ్లో ఉండేటువంటి లోటుపాట్లు ఏమన్నా ఉన్నా కూడా 3వ తారీఖుకి సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. ఈ భాగంలో కందిగోపలం మురళీ ప్రసాద్ రెడ్డి పిటిషనరు ఒక ప్రైవేట్ సర్వే కూడా చేపించడం జరిగింది. ఆ ప్రైవేట్ సర్వేలో మైనింగ్ అధికారులు ఇచ్చిన దానికి ఆ ప్రైవేట్ సర్వే చేసిన దాంట్లో దాదాపు 11,20,000 చిల్లర టన్నులు తోలినాడు, స్క్వేర్ ఫీట్స్ తోలినాడు. అంటే 534,000 చేంజ్ టన్నులు తొలితే స్క్వేర్ మీటర్లు చేస్తే ఈక్వల్ టు వేస్తే అది 11,20,000 అయింది. అంటే దీనిపైన ఈ ప్రైవేట్ సర్వేని సీఎం గారు కానీ కన్సల్ట్ మినిస్టర్ కానీ మేము ఇవ్వడం కూడా జరుగుతుంది. మురళీ ప్రసాద్ రెడ్డి కోర్టులో కూడా ఈ ప్రైవేట్ సర్వేని సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది. జేసీ సోదరులు ఎంత నీచానికి పాల్పడుతున్నారంటే వాళ్ళ అక్రమాలకు అధికారులను కూడా బెదిరించి ఏదో రూపకంగా గడ్డను వడాలనే ఆలోచనతో ఉంది. దీనిపైన సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయమని మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం, అధికారులను కూడా అడుగుతాం. కూడా ఏ అధికారి అయితే తప్పుడు నివేదిక ఇస్తారో ఆ అధికారి పైన నేను రిటర్న్గా కూడా కంప్లైంట్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇంకొక అధికారి ఎప్పుడు కూడా తప్పుడు నివేదికలు ఇవ్వకూడదు. ప్రభుత్వం ఆదేశించిన దాంట్లో కూడా తప్పుడు నివేదికలు ఇస్తే ఈ విధంగానే ఉంటుంది. ఎవరు కూడా దాని గురించి ఆలోచన చేయకపోతే ఆ నివేదికనే పరిగణనలోకి తీసుకొని ఆ నివేదిక ప్రకారమే ప్రభుత్వం చేసేదానికి ఆస్కారం ఉంది. అందువల్ల దీని ఇంట్రెస్ట్గానే మేము తీసుకొని త్రిశూల్ దానిపైనే ఒక ప్రైవేట్ సర్వే చేపించడం జరిగింది. ఆ ప్రైవేట్ సర్వేలో నేను చెప్పిన వివరాల మేరకు కూడా మీకు అందజేయడం జరిగింది. 3వ తారీఖున పిటిషనర్ అయినటువంటి ప్రసాద్ రెడ్డి అక్కడ సబ్మిట్ చేసి తదుపరి విచారణలు కూడా ఏదో ఒక ఆర్డర్ ఇస్తారని మేము భావిస్తున్నాం. అతి త్వరలో దివాక్ రెడ్డికి సంబంధించినటువంటి త్రిశూల్ మైనింగ్ దానిపైన ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, దాంట్లో ఉండే డైరెక్టర్ల అందరికీ కూడా సివిల్ క్రిమినల్ కేసులు కడతారని మేము భావిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాంట్లో న్యాయం జరిగేంత వరకు పోరాటం అయితే ఆపం. ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళందరితో కూడా చెప్పేవాళ్ళు, పత్రికా విలేకరులకు కావచ్చు, మీకు కావచ్చు, అధికారులకు కావచ్చు, మేము వైట్ కాలర్
అని. వైట్ కాలర్ అంటే తెల్ల బట్టలు వేసుకొని తిరగడం కాదు. అతను చేసే నేరాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు బట్టబోయలు అయిన తర్వాత అతను ఎక్కడ కూడా మాట్లాడడం లే. మేమేమిటి ఏం కథని ఒక్కసారి దివాకర్ రెడ్డి కానీ ప్రభాకర్ రెడ్డి కానీ మీడియా ముందరకు కానీ ప్రజల్లోకి వచ్చి తిరిగితే మేము ఈ నేరం చేయలేదు అని చెప్తే దాన్ని నేను శాశ్వతంగా కూడా రాజకీయాల నుండి కూడా తప్పుకునేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. దివాకర్ రెడ్డి కుటుంబం ఆ విధంగా తప్పుకుంటారేమో ఒకసారి మీ మీ ద్వారా కూడా నేను అతనికి తెలియజేయడానికి కూడా ముందుకు వస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంటే దాదాపు 1,100,000 చిల్లర్ అది 3,500 టన్ ఎంత ఉంటుంది ఈక్వల్ టు 10 times వేస్తారు ఫైన్ వేస్తారు. వాళ్ళు ఆ ఫైన్ వేసిన తర్వాత కోర్టుకు పోవాలంటే 1/4 కట్టిపోవాలా లేకపోతే డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ముందు బినామీ చట్టం కింద ఇలా కేసు పెడతారు కదా. బినామీల పేరుతోనే త్రిశూల్ మైనింగ్ ఉంది కాబట్టి బినామీల చట్టం మీద కూడా కేసు పెట్టమని కూడా మేము అడుగుతాం. గవర్నమెంట్ స్వాధీనం కూడా చేసుకుంటుంది. ముందు ఈ కేసు అంతా తెగిన తర్వాత ప్రభుత్వం ఏది ఆలోచన చేస్తుందో ప్రభుత్వం మీదనే వదిలేస్తున్నాం అంతే. ఒక టన్ వచ్చి 3,500 3,400 ఉంటుంది. దాని ప్రకారం రేషియో ప్రకారం ఉంటుంది. అధికారులు ఇచ్చినది 138,000 మాత్రమే ఇచ్చిన. అంటే వాళ్ళు రాయల్టీలు కట్టి తోలేదు 130,000 టన్నులు. ఇదంతా తోలారు. ఇప్పుడు మేము అనఫీషియల్లీ అన్ని కలిపి చెప్తున్నాం. గవర్నమెంట్ అధికారులు రాయల్టీలు కట్టిన దానికి మాత్రమే ఇస్తారు. కానీ అనఫీషియల్గా దొంగగా తోలారు కదా. ఇది మా సర్వేలు 138,000 ఇచ్చారు. దాంట్లో 100,000 టన్నులకు పర్మిట్లు ఉంటాయి, 38,000 లేదనేది కింద అధికారులు ఇచ్చారు. దానిపైన ప్రశ్నలో రావడం కానీ వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేయడం కానీ అదే జరిగింది. మేము దాని కాదని చెప్పి ప్రైవేట్ సర్వే చేసి తీసుకొచ్చారు. కోర్టు చెప్పారండి ఆ రోజు ఈ గవర్నమెంట్ సర్వే మా లాయర్ అన్నాడు అది ఆథరైజ్డ్ అనాథరైజ్డ్గా చాలా తోలినారంటే దానిపైన మళ్ళీ నివేదిక మీరు కూడా ప్రైవేట్ సర్వే తీసుకోండి అని చెప్పి మళ్ళీ నివేదిక ఇవ్వమని చెప్తున్నారు. ఇప్పుడు మేము ఏంటికంటే ఇది ఒక ప్రూఫ్ కోసం. రేపు పొద్దున అధికారులు కూడా ఏదన్నా ఎవరైనా భయపడేయడమో ఇంకోటి ఇంకోటి అందుకే కదా చెప్తాండేది. అందుకే ఇది పెట్టినప్పుడు అధికారం చేయలేడు కదా. ఇది పెట్టినప్పుడు అధికారం ఏం చేయలేడు కదా. అంటే ఉండొచ్చు. ఇప్పుడు ఇది పెట్టినాక చేయలేడు కదా. అంటే ఇది పెట్టినాక చేయలేడు కదా. ఇది పర్సనల్ నేను చెప్తా. 3వ తేదీ కోర్టు ఉంది కాబట్టి నేను అది చెప్పదలుచుకోలేదు. నేను చెప్తా కింద అధికారులు భయంతో చేస్తున్నారు. దివాకర్ అంటే అందరూ భయపడే వాళ్ళే కదా. గతంలో కూడా ప్రభుత్వం కూడా అతనికి ప్రభుత్వం వచ్చినట్లు కానరాడం లే. కానస్తంటే అతనేనికి భయపడిస్తాడు. అది వీళ్ళు ఏంటికి తప్పుడు నివేదిక సార్. ఏంటికి ఇంతవరకు బ్రేక్ ఇన్స్పెక్టర్లు 68 వెహికల్ సీజ్ చేయలేకున్నారు.
ఇరవై పదహైదు చేసినారు. అంటే ఇప్పుడు దాదాపు 15 రోజులు అయితే అన్ని జేటీస్ వచ్చి, అంటే కింద అధికారులు ఏ విధంగా పనిచేస్తారు? అసలు వేరే వాళ్ళు పిటిషన్ వేయాల్సిన అవసరం కూడా లేదు. బ్రేక్ ఇన్స్పెక్టర్లు రిజిస్టర్ చేసిండే వెహికల్లన్నీ వాళ్ళకి అందరికీ తెలిసినారే, ఇక్కడ నుండి పనిచేసిపోయిన వాళ్ళు కావచ్చు, వచ్చి వాళ్ళే ఇచ్చి ఆ 160 170 కొన్నాడు అక్కడ నుంచి. అవి తీసుకొచ్చి నివేదిక ఇచ్చి అన్నీ తీసుకొచ్చి లోపలే సార్. మళ్ళీ ఇది మామూలుగా రొటీన్, అధికారులు అనేది ఏదో విధంగా పోతా అంటారు, పొలిటికల్గా అనుకూలంగా ఇంకోటి చేస్తూ పోతారు. ఇప్పుడు విచారణ ఏపీలోనే కదా, అది కోర్టులో ఉంది, గవర్నమెంట్లో లేదు, కానీ కోర్టు డైరెక్షన్ ప్రకారమే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. అది ప్రైవేటులో లేకపోతే కోర్టు పరిధిలో లేకపోతే గవర్నమెంట్కి మేమే రిప్రజెంటేషన్ ఇచ్చి చేయించున్నాం. ఇంకా చేసుకోలే, ముందు క్యాన్సిల్ చేసినారు. నిన్న జడ్జి ఒక ఆర్డర్ పంపించారు, ఆర్డర్ వచ్చిన తర్వాత ప్రభుత్వము హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత నిర్ణయం ఉంది. ఓన్లీ ఆర్డర్ మాత్రమే కదా, అయినా కూడా కోర్టు పరిధిలోనే ఉంది అది. అదంతా ఏమి లేదు, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు ఆర్డర్ ప్రకారం ఒబే చేస్తుంది తప్ప ప్రభుత్వం కోర్టు ఆర్డర్ని ధిక్కరించి ఏం చేసే కాదు కదా. అంటే గవర్నమెంట్ వేయలే, ఓ ప్రైవేట్ వ్యక్తి కోర్టు దానిపైన త్వరలోనే దానిపైన తీసుకుంటాము. ఇవన్నీ ప్రైవేట్ సర్వే కూడా తీసుకుపోయి ఆయనకి ఇస్తాము, దానిపైన ఎంక్వైరీ మొదలవుతుంది. ఏంటంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము ఇంతవరకు తీసుకుపోవడం లేదు. రేపు 3వ తారీఖు వచ్చిన తర్వాత మళ్ళీ ఏ ఆర్డర్ వచ్చిందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే మేము సీఎం గారికి కూడా ఈ ప్రైవేట్ సర్వేలు కూడా అంత లోపలనే కూడా మేము ఆయనకు అందజేస్తాం. అంతే, కోర్టు డైరెక్షన్ మేరకే గవర్నమెంట్ ఉండకుండా అడిగిపోతుంది, ఖచ్చితంగా ఉంటుంది.